అయితే మనం ఇంకొక మరో యువ రైతు దగ్గర ఉన్నాం వినూతనంగా ఒక ట్రాక్టర్ కి దంతె పలుగులు ఏర్పాటు చేసి కూడా కొడతా ఉన్నాడు అన్నతో మాట్లాడిద్దాం అసలు మునుగోడులో ఏం జరుగుతుంది ఎట్లాంటి పరిస్థితి ఉంది అనేది అన్న మీ పేరు మనం ఇంకొక మరో యువ రైతు దగ్గర ఉన్నాం వినూతనంగా ఒక ట్రాక్టర్ కి దంతె పలుగులు ఏర్పాటు చేసి కూడా కొడతా ఉన్నాడు అన్నతో మాట్లాడిద్దాం అసలు మునుగోడులో ఏం జరుగుతుంది ఎట్లాంటి పరిస్థితి ఉంది అనేది అన్న మీ పేరు నా పేరు బాలరాజు బాలరాజ్ ఏందన్నా ఇది ఎట్లా ఎట్లా తీసుకుంటారు కిరాయి ఇది కిరాయి 1 రూపాయలు గంటకు గంటకు 1 రూపాయలు గంటల లెక్కన ఎకరాల లెక్కన గంటల లెక్క గంటల లెక్కన ఎంత అంటే మన నిదానం నడుపుతావు కదా నువ్వు నిజానం నడుపుతానా కర్రలు మునుగుతాయని నిజానం నడుపుతాము కర్రలు మునిగిన వేళలుంటే చెకండ పెట్టుకొడతారు రాపరాప వెళ్ళిపోతాయి మరి మన మునుగోడులా రాజగోపాలరెడ్డి సార్ రాజీనామా చేస్తా అంటున్నాడు ఒకవేళ చేస్తే మంచి ఉంటుందా చేయకుంటే మంచి ఉంటుందా ఎట్లా అంటావు చేస్తా అంటే ఇప్పుడు ఆయన చేసిన పనులు అయితే ఏం లేవు పెద్దగా చేయకపోతే చేసిన అనుకో రేపన్నాడు కొంచెం పనులు అన్న జరుగుతాయేమనే ఆలోచన ఒకవేళ ఆయన బీజేపీలో పోతా అన్నాడు కదా బీజేపీలో పోతే గెలుస్తాడంటావా ఇక గెలుస్తాడంటావా అంటే ఇక దానికి ఆయన అదృష్టం మరి దానికి మనం ఏం చేస్తాం మీ చేతులే పని కాదు మీరే ఓట్లు వేసుకోవాలి కదా ఇక ఓట్లు అయితే మేము టీఆర్ఎస్కి వేస్తాము టీఆర్ఎస్ మా పూసుకుంటా సార్ ఉంది ఇప్పుడు టీఆర్ఎస్ఏ మీకు పైసలు ఇస్తలేదంట రాజగోపాలరెడ్డి సార్ అందుకే రాజీనామా చేస్తున్నాడు ఆశలు ఎందుకు ఇస్తలేడు పనులు చేయక ఏమేమి పనులు అయినాయి ఇక టీఆర్ఎస్ ఇచ్చిన పనులు టీఆర్ఎస్ ఇచ్చిన పనులు బాగానే అయినాయి సంక్షేమ పనులు ఇవి మన ఈ రైతు బంధు కానీ ఇలాంటివి చిన్న చిన్నవన్నీ చేసుకొస్తారు నౌకరీలు ఇస్తలేదు అంటారు చాలా మంది అంటున్నారు ఈ నౌకరీ అంటే ఇక అది మీది నుంచి గవర్నమెంట్ ఏది ఉందో మనకి ఇందులో నువ్వులు ఎట్లా పింఛాలు పొంచాలు వస్తున్నాయా ఇంటికి నల్ల నల్ల నీళ్ళు వస్తున్నాయి అంట ఇక్కడ వస్తున్నాయి నల్ల నీళ్ళు కూడా వస్తూనే ఉన్నాయి మాకు కళ్యాణ లక్ష్మి అసోటి ఏమన్నా కళ్యాణ లక్ష్మి శాంతి భోగవారు అలాంటివి వస్తూనే ఉన్నాయి బస్ ఛార్జ్ కూడా పెంచుతున్నాడు కేసీఆర్ సార్ అంటున్నారు కదా ఇక బస్ ఛార్జ్ అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది తాతో మాట్లాడతా నువ్వు పోయిరా పోన్ తాత ఏం పేరు నీ పేరు పాపయ్య కర్రలు పోతాయి కర్రలు పోతున్నాయి ఎట్లా తీసుకుంటారు ఎంత గంటకు పోనీ పోనీ కర్రలు పోయినాయి ఇప్పటికే పత్తి దాంట్లో పోయినాయి పోనీ మన పత్తి వెనకగ్రా దారులు పెట్టడానికి కూడా రాదు ఇప్పుడు ఏంటి ఏం చెప్పాలి మునుగోడుల ఎలక్షన్లు వస్తాయి అంటున్నారు రాజగోపాలరెడ్డి సార్ రాజీనామా అంటున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు ఎట్లున్నది రాజీనామా చేస్తే రాజీనామా చేస్తే పోతే ఓడికి ఏం చేస్తాడు ఆయన ఏం చేసినా కేసీఆర్ ఓడికి ఏమని చేస్తాడు రైతు బంధు ఇస్తున్నాడు కేసీఆర్ పింఛన్స్తున్నాడు ఆ భూమి నోడు వాళ్ళ నౌకరు చేసే ఆ భూమి నోడు ఆడ నౌకరా ఎమ్మెల్యే ఎంపీ ఆయన భూమి పడవ ఉన్న ఆలయనే ఇస్తుంది ఇవాళ నేను భూమి లేదు ఈ భూమి అయినా ఎన్నో ఏవో బిజినెస్ చేస్తాను నేను చేస్తున్నా నా దగ్గర గల్ల తీసుకుంటుండే అది వస్తుంది కేసీఆర్ కొడుకు ఆయమైతే మనిషి పుడితే రైతుకి ఇస్తాడు అంటున్నావు నువ్వు రైతుకి రైతు ఇంటి ఓడి చేసినా కూలి ఓడి చేసినా ఓడి ఆయనకి కౌలులకు ఇస్తలేడు కదా కౌలులకు ఇస్తలేడు కౌలు ఇప్పుడు నేను కౌలు ఏమొస్తలేవు సత్త ఆయనకే ఇచ్చే బత్త ఆయనకే ఇచ్చే కడుపరి ఆయనకే ఇచ్చే సస్తా ఆయనకే ఇచ్చే మాకేమిస్తుడు ఒక పింఛన్ ఇస్తుడు అంటే అందరికి ఇస్తుడు మాకు ఇస్తుడు
అందరు చేస్తుండు ఉన్నా అనిపిస్తుడు లేను అనిపిస్తుడు బియ్యం ఉన్నా అనిపిస్తుడు లేను అనిపిస్తుడు మరి ఆయన చస్తే ఆయనకి 5 లక్షలు ఇస్తుడు మొన్న మా ఊళ్ళో పోరాడు చచ్చిపోయాడు ఆయన చెల్లక ఇల్లు కూడా కదలేదు ఆయన సాగుకు చెంద చేసుకొని చేసుకున్నాము ఆయన పెడానికి ఇస్తే అయిపోతుందా కేసీఆర్ పెడా వచ్చిందాం పదల మీద పేదవాళ్ళని బాగుపెడతా నేను ఆట బాగా ఆయన పెళ్ళాము ఆయన కొడుకు ఆయనకే బంగారం అయింది ఓని బంగారం అయింది భూముల రేటు పెరిగినాయి ఇవాళకి ఇంత ఇల్లు గూడు కొనుకొని ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు నేను 5 లక్షలు పెట్టి 6 లక్షలు పెట్టి ఇల్లు ఎప్పుడు కడతా నేను నా పూటకే లేదా 3 లక్షలు ఇస్తా అంటాడు కదా ముంగల్ దినాన 3 లక్షలు ఎవరికి ఇస్తాడు భూమి ఉంటే ఇల్లు కట్టుకొని భూమి మా లేదనే ఏడ కట్టుకోవాలి ఆయన పెనా తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఆ డబుల్ బెడ్రూమ్ ఏడ కట్టుడు అక్కడేనా కడతా కూలి అయిపోతున్నాయట మా ఊళ్ళో రాలేక సిల్వర్ కాడ కట్టినాడు కానీ అవి కూలిపోతున్నాయి అంటే పోతాడే లేడు ఓన్కో కంట్రాక్ట్ ఇస్తే వాడు ఏదో ఉసుకపోసి ఏదో చేసి ఆడు ఏదో పోతాడే పోతలేడు ఆయన ఇస్తే ఎక్కువైంది బీజేపీ వాళ్ళకు దాంట్లో పోతున్నాయి రాజగోపాల్ రెడ్డి అంటున్నాను బీజేపీ వాళ్ళని చేస్తాను చేసిన ఈ రాజగోపాల్ గారు కూడా ఆయన బిజీ కోసం ఆయన కంట్రాక్ట్ కోసమే అన్ని బాధలు మా కోసం కూడా పేదల గురించి మాట్లాడాలి లేడు కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటే కమ్యూనిస్ట్ వాళ్ళది ఏడేమి తాగకుండా ఏం చేయకుండా ఆ కమ్యూనిస్ట్ వాళ్ళ పని అయిపోయింది మంచిగానే చేసామంటే రైతులకు ఏదైనా కూలి వేయించడం లేకపోతే వాళ్ళ భూములు లేవు 2 ఎకరాల భూమి ఇవ్వాలంటే వాళ్ళ బాబు కొనిచ్చారు మాకు భూమి ఇవాళ ఉన్న భూమి కొనుక్కుంటు దళితులకు 3 ఎకరాలు ఇస్తాను ఏ ఇచ్చాడు దళిత బంధిస్తా 10 లక్షలు 10 లక్షలు 10 మందికి ఇస్తాను అందరికి నిండిపోయింది రైతు బాధ అనిపించి కేసీఆర్ ఇవాళ పేదల నోరు కొట్టి ఇవాళ పేదల బతుకు లేకుండా చేసాడు ఆడు మాడు అసలు చూస్తాడు మాట తీసేసినాడు ఆడు మాడు ఆ తీసి ఎప్పుడు ఎలివేసిన పెడితే ఈ పక్క పెట్టిన ఎలువ అంటే పక్క తీసేస్తే ఇక ఎలువ దూరం అయిపోయింది అంతే అసలు మంచిలేని కొడుకు కాదు కంత్రి లేని కొడుకు అయితేనే కంత్రి పని చేస్తాడు మంచోడు అయితే మంచి పని చేస్తాడు బాగుంటుంది మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ వస్తే మంచిగా ఏ పార్టీ వస్తే ఏది పాడుతుంది అన్ని కలిసి పాడాయి కొడుకులు వచ్చినాక ఇండియా గెలిచి అడగబోయి లేను అని గురించి చూస్తుండే అడవడానా ఎవరు చూస్తాడు గెలిచినా మా బతుకలు ఇంకా ఆగమే కానీ తెలంగాణ వస్తే బాగుపడతాయి అనుకున్నాం ఇంకా సర్వనాశం అని మాకు తిండి లేకుండా అయిపోయింది కొలువులు వచ్చినాయా మీ ఊళ్ళో మా ఊళ్ళో కొలువు లేవు గిలువు లేవు ఇండ్లు లేవు కొలువు లేవు ఏవి లేవు ఆ ఉన్నోనికి ఓనికి ఇస్తుండో ఆడు ఓడు బాగుపడుతుడు ఓ రైతు బాంధు ఇస్తున్నావు ఆయన ఓనికి వెళ్ళి రైతు బాంధు కూలినాలి రైతు అంటే ఏమంటారు అంటే 3 ఎకరాల భూమి కాడికెళ్ళి కూలి రైతు ఆడు 3 ఎకరాలు దున్నుకుంటాడు ఇంకో దాన్ని పట్టుకుంటాడు లేకపోతే ఇంకేమైనా కూలి చేసుకుంటాడు ఆడు కూలి రైతు కూలోడు కూలి రైతు ఆడు రైతు కూలి రైతు పెట్టుబడులు ఎట్లయితే ఎక్కువ అవుతున్నాయి పెట్టుబడులు ఎక్కువ కాకపోతే ఏముంది అని ఈ రైతు బంధాను ఈయనకి ఇస్తుండే మంది సంవత్సరం 1200 ఉన్నాయని 1700 చేసాడు 1700 చేసాడు ఈ సంవత్సరం 1700 ఈయనకో రైతు బంధు వస్తే ఎకరానికి 5 వస్తే దాని ధర విధానం ఏం కాదా మరి నాకు రాదా ఆయనకి ఇస్తే ఆడే బాగుపడే మంది సంవత్సరం నేనే నష్టపడుతుంది ఆడు ఎవరు బాగుపడ్డాడు కరెక్ట్ ఆడు ఎట్లా సంసారం చేసినట్టు ఆయన అమ్మ అయ్యే ఆడు బుట్టలే ఆడు కల్తీ పుట్టాడు ఆ కల్తీ పుట్టడానికి ఏం తెలియదు ఆయన ఇష్టం వచ్చినట్టు పోతాడు ఆయనకు వచ్చినప్పుడు కనుక ఆ ఒరే కోసుకపోతే నీళ్ళు ఎట్టపోతాయో ఈడు కూడా వచ్చినాయి ఈడు వచ్చింది దరిద్రని ముఖ్యమంత్రిని చేస్తా నేను బంగారం తెలంగాణ చేస్తా నేను ఆంధ్రలో అక్కడ వెళ్ళగొడతా నేను ఇక్కడ వెళ్ళగొడతా ఏ నాగాన్ని పెట్టి దున్నిస్తా దాన్ని అన్నాడు అవన్నీ అన్నాడు ఆ వచ్చినాక వాళ్ళకి చేయలు కలిపాడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోడు మంచిగా ఇక్కడ ఉత్తరం తెలంగాణ దక్షిణ తెలంగాణ ఆయన బాగు చేసుకుంటుండో ఓన్ తీస్తుండో ఓడిపోతుండో ఏం లేదు ఇక మా దిక్కు అయితే మొత్తం పూటికి పూటకు లేకుండానే అవుతున్నాం అసలు సో రైట్ ఇది ఏదైతే మునుగోడుల కౌలు రైతుల పరిస్థితి అయితే అతి దారుణంగా పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రైతు బంధాన్ని ఇస్తున్నాడు అది పట్టాదారులకు పోతుంది ఇక ఏమైనా పంట నష్టం నష్టపరిహారం ఇచ్చినా కూడా అది రైతులకే పోతుంది కౌలు రైతులకైతే ఎట్లాంటి కూడా రూపాయి లాభం లేదని చెప్పేసి ఇక్కడ ఒక మనకు రైతు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు.